సోమరాజు సుశీల శాస్త్రవేత్త ఆవిడ భర్త కూడా శాస్త్రవేత్త వారిద్దరూ డాక్టరేట్లు చేసి ఏ పెద్ద కంపెనీల్లోనూ ఉద్యోగస్తులుగా చేరడమో లేదా అమెరికా వెళ్ళి డాలర్ల సంపాదనలో పడ్డమో చేయకుండా ఇక్కడే ఉండి టెక్నోక్రాట్లుగా ఒక చిన్న పరిశ్రమను స్థాపించారు ఆ పరిశ్రమ పెట్టడం అనుమతుల కోసం తంటాలు పడడం దాన్ని నడపడం బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం ఓవర్డ్రాఫ్ట్ల కోసం తిరగడం ఆర్డర్ల కోసం తాపత్రయపడడం వీటన్నింటిలో ఎదురయ్యే కష్టాలను అనుభవించడం ఇవి వారి కథల ఇతివృత్తాలు ఈ అనుభవాలు సోమరాజు సుశీలను కథకురాలుగా తీర్చిదిద్దాయి వారి పరిశ్రమ వారికి ఆర్థికంగా ఎంత ఉపయోగపడిందో మనకు తెలియదు కానీ తెలుగు కథను మాత్రం ఖచ్చితంగా సుసంపన్నం చేసింది సోమరాజు సుశీలది సహజమైన శైలి మన ఇంట్లో వారెవరో మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఆవిడ కథనం చాలా రచనల్లో కనిపించే కృత్రిమత్వం అస్సలు అగుపించదు వారి కథల్లో మన ఇళ్లలో రోజు మన చెవిని పడే సున్నితమైన హాస్యం ఆవిడ రచనలకి ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది ఆవిడ కథల సంకలనం చిన్న పరిశ్రమలు పెద్ద కథలకు ముళ్లపూడి వెంకటరమణ ముందు మాట రాస్తూ ఇలా అన్నారు డాక్టర్ సుశీల గారి కథలు అరుదుగా వచ్చే కొత్త ఒరవడిలో నడుస్తాయి అది ఒకే కథావస్తువుపై చాలా కథలు చెప్పడం ఇవాళ వారి ఆ సంకలనం నుంచి మాయాబజార్ కథను చదువుకుందాం డాక్టర్ సోమరాజ్ సుశీల కథ మాయాబజార్ వారి కథల సంకలనం చిన్న పరిశ్రమలు పెద్ద కథలు నుంచి ఆదివారం తొమ్మిదవుతోంది ఈనాడో పెద్దవాళ్ళైపోయిన నా పిల్లలు ఇంకా పక్కల మీదే దొరుకుతున్నారు నాకు మాత్రం ఏ వారమైనా వర్జమైన తొమ్మిది కల్లా పని పూర్తి చేసి బయటపడాల్సిందే ఆ అలవాటు కొద్దీ గబగబా వంట చేసి గంట కొట్టేసే ప్రయత్నంలో ఉన్నాను నాకు అస్సలు చేతకాంది ఏమంటే ఏ పనైనా స్థిమితంగా చేయడం ప్రతి పని ఎవరో తరుముకొస్తున్నట్లు చేసేస్తూ ఉండడం ఆ హడావిడిలో ఎక్కడో చిన్న జెబ్బత తగులుచుకుని అందరి చేత చీవాట్లు తినడం నా మీద ఎగిరేటప్పుడు మాత్రం ఇంటిల్ల ఎక్కడ లేని ఆపేక్ష చూపిస్తారు ఓ కాఫీ చెప్పు ఆ చెప్తా ఆశేష దాసదాసి జనానికి ఇక్కడ చెప్తే వినేందుకు ఎవ్వరూ లేరని తెలుసు కూడా కాఫీ చెప్పమండం దేనికి ఇవ్వమనచ్చుగా ఇంట్లో కూడా నియోగమే అయినా ఆదివారం కూడా తొమ్మిది లోపల నూట పదకొండు సార్లు కాఫీ తాగల ఇదిగో ఎలాగో టిఫిన్లు చేయు కాఫీ చెప్పడం కూడా ఏం కష్టం ఆహా ఎంత చులాగ్గా చెప్తున్నారు టిఫిన్లు కూడా చేయనట ఇడ్లీ తప్ప మీరు తినరు దోశ తప్ప చిన్నది తినదు ఉల్లిపాయ వేస్తే అత్తగారు తినరు లేకపోతే పుత్రరత్నం తినడు ఉండేది నలుగురు నలభై రుచులు ఇక రోజు పొద్దున్నే లేచి ఇడ్లీ దోశ వడ పూరి చేసుకుంటూ బ్రాహ్మణ ఫలహారం మరియు భోజనశాల నడు నడుపుకోవడమే ఫ్యాక్టరీకి వెళ్ళే పని లేదు ఇంకా నయం రెండు పూట్ల వేడివేడిగా వండి పెడుతున్నా సంతోషించండి ఈ రోజుల్లో ఎంత డబ్బున్నా ఆడవాళ్ళకి వేరే పనులున్నా లేకపోయినా అందరి ఇళ్లలోనూ వంట ఒక్క తెలుసా ఇంకా ప్లేట్ మార్చేశారు అవును ఏమిటి వాళ్ళ డిఫరెంట్గా కనిపిస్తున్నావు నా కష్టార్జితం ఐదు వందల యాభై రూపాయలు పోసి కొనుక్కున్నవి ఆదివారం కదా అని మనసుపడి కట్టుకున్న కొత్త చీరకి ఈ పెద్ద మనిషి ఇచ్చే కాంప్లిమెంటు బాగుందంటే ఈయనకేమైనా పరుగు తక్కువ చీర కొత్తది ఎవరు పెట్టారు ఎవ్వరూ పెట్టలా నేనే కొనుక్కున్నా ఏం బాగాలేదా పర్వాలేదు కానీ ఏదో కొత్తదిగా ఉంటేను వెనకాల నుంచి భారతి నవ్వుతోంది లేదయ్యా నిన్న చీరలు సత్యం వచ్చాడు ఎందుకమ్మగారు ఎప్పుడూ రంగులే కడతారు ఈ వెంకటగిరి కెంపు మీద గళ్ళు అదిరిపోతున్నాయి మీరు గాని కడితే అచ్చు లక్ష్మీదేవిలా ఉంటారని ఇచ్చిపోయాడు పాపం అసలు దేవత పేరు చెప్తే ఈవిడు కొనదని లక్ష్మీదేవి పేరు చెప్పి ఉంటాడులే ఇదిగో కాఫీ పదిన్నరకి వచ్చి భోజనం చేయండి మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు నన్ను చూడలేకపోతే కళ్ళు మూసుకోండి అన్నారని కాదు కానీ ఈ చీర కట్టినప్పటి నుంచి నాకే నేనులా అనిపించడం లేదు ఎవరేం చెప్పినా ఛ ఇంకోసారి ఆ సత్యం మాటలు విని బుట్టలో పడకూడదు అందుకే ఏదైనా కొనేప్పుడు కాస్త ఎవరి సలహా అయినా తీసుకోవాలి ఇలాంటి జరి గళ్ళు ముదురు రంగులు కట్టడం నాకు అస్సలు లేదు మామూలుగా ఉదయం ఇంట్లోంచి బయటకు వస్తే సాయంత్రం వరకు ఎన్ని పనులున్నా ప్రైమ్ మినిస్టర్ని కావాలన్నా కూడా మళ్ళీ వేషం మార్చే పద్ధతి పెట్టుకోలేదు అసలే నాది స్పృద్రూపము నేను పనుల మీద కలిసే వాళ్ళు చాలామంది అర్భకులు ఉంటారు అక్కడికి వాళ్ళు జడుచుకోకుండా ఉండాలని సౌమ్యంగా కనిపించాలని లేత రంగులే కడతాను వినయంగా వినపడాలని మాటి మాటికి సార్ సార్ అని కూడా అంటుంటాను అయినా అదేమిటో నాకు గర్వం అని పేరు పడిపోయా పది మందిలో ఈ జనాలు అహంకారానికి ఆత్మవిశ్వాసానికి చాలా డిఫరెన్స్ ఉందంటే ఒప్పుకోరు మరి హాల్లోంచి అత్తగారికి ఏకేస్తున్నారు అమ్మాయి శ్రీకృష్ణ వస్తోంది త్వరగా రా ఆనికి చేసుకోవచ్చులే ఏమన్నా ఉంటే నాలుగు వారాల నుంచి టీవీలో కుచేరుడి కష్టాలు చూపిస్తున్నారు నాకేమిటో కర్రల్లో కష్టాలు చూస్తే నిజం కష్టాల్లో అనిపించవు అందుకే కుచ్చేనుడు వచ్చినప్పుల్లా అత్తగారి గదిలోను కృష్ణుడు వచ్చినప్పుడు హాల్లోనూ తిరుగుతూ ఎవరెవరి సౌజన్యంతో ఆ సీరియల్ చూస్తున్నామో వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తున్నా ఇంతలోకి ఎదురుంటి వాళ్ళ పాప నీల వచ్చింది చేతిలో కత్తిపుచ్చుకుని ఏమిటే కత్తుచ్చుకుని వచ్చావు ఎవరి మీదకి కాదంటీ మరేమో మా అమ్మమ్మ సోనీ బామ్మను అడిగి అరిటాకు పట్టడం మంది బామ్మకి కత్తి కనిపిస్తుందో లేదో అని నేనే పట్టుకొచ్చాను ఎంతమంది మనవలనెత్తిన ఈవిడ సోనీ బామ్ ఏమిటి తప్పు కదూ కుక్కమండికి బామ్మలా కనిపిస్తున్నారా కాదాంటీ ఇది సోనీ ఇల్లు మీరు సోనీ ఆంటీ ఆయన సోనీ అంకులు అలాగే సోనీ బామ్మ దాన్ని వాగిస్తే ఇంకా ఏమేం చుట్టరికాలు కలుపుతుందో అని మాట్లాడకుండా టీవీ చూస్తూ కూర్చున్నా ఇంతలోకే ఆవిడ అందుకున్నారు అరిటాకెందుకే మీ అమ్మమ్మకి బొబ్బట్లు చేస్తోందా అవును బా అమ్మ తొమ్మిది బొబ్బట్లు చేస్తోంది తొమ్మిదే అన్నోటిందుకే అమ్మా నాకు అమ్మమ్మకి అమ్మకి నాన్నకి నాలుగు ఇంటూ రెండు ఎనిమిది ప్లస్ ఒకటి శ్రీదేవికి బొబ్బట్లు చేస్తున్నారా అని అడిగితే చెప్పమంది మా అమ్మమ్మ నాకు పక్క ఒళ్ళు మండిపోతుంది ఏమిటా పిల్లదానితో సుధా నీకెందుగా కాపీరినో మనం ఏమన్నా బొబ్బట్లుగిన ముఖాల్లో కనిపిస్తున్నావా ఆవిడికి కాదే దాన్ని వాళ్ళ అమ్మ అమ్మమ్మ కలిసి ఎలా పెంచుతున్నారో చూద్దామని అడిగానే పదవే నీలా ఈ టూత్పేస్టులు వాళ్ళు క్రీములు వాళ్ళు వెళ్ళే లోపల భోజనాల బంతికి సరిపడా ఆకులు కోయచ్చు ఆ వచ్చిన పిల్ల మవ్వలాంటి ఆకు రెండు చేతుల మీదుగా పరుచుకుని మధ్య మధ్యలో ముఖానికి ఆంచుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది నా కళ్ళు టీవీ మీద ఉన్నాయి కానీ మనసు మాత్రం గురువారం నాడు భువనేశ్వర్ ఎక్కిన మా సేల్స్ ఇంజనీర్ రవణ మీదే ఉంది టెండర్ ఓపెన్ అయ్యి అప్పుడు మీ భువనేశ్వర్ వెళ్ళి అందరినీ కలిసి వచ్చా పర్చేస్ సెక్షన్ వాళ్ళతో మాట్లాడడం కూడా అయ్యింది మాదే అందరికన్నా లోయెస్ట్ ఈ టెండర్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఆరు నెలలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడగా చూడగా వచ్చింది అలాంటి సిస్టమ్స్ మేము నాలుగేళ్ల నుంచి సప్లై చేస్తున్నాం అన్నీ లక్షణంగా పనిచేస్తున్నాయి చాలా మటుకు అసెంబ్లీ కూడా చేసి రెడీగా ఉంచాం ఇక ఆర్డర్ రావడమే తెరివాయి మన ఫోన్ చేసి డాక్టర్ రాఘవరావు గారిని రిక్వెస్ట్ చేశాం కొంచెం తొందరగా ఫైనలైజ్ చేయండి సార్ అని ఏమిటో మరి ఎవరైనా పంపించండి అన్నారు ఎందుకు స్టాక్ రెడీగానే ఉంది ఆర్డర్స్ పోస్ట్ చేస్తే మనిషికి ఇచ్చి వెంటనే సప్లై చేస్తారన్నాను కాదమ్మా స్పెసిఫికేషన్లో కొంత చిన్న మార్పులు ఉన్నాయి టెక్నికల్ పర్సన్ని ఎవరైనా పంపండి అంటే వెంటనే రమణను పంపించా అతను మా దగ్గర మూడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు డిప్లొమా హోల్డరే అయినా మంచి గల కుర్రాడు చాలా కష్టపడతాడు ఇంకెన్నాళ్ళు అతని సర్వీసెస్ మాకు ప్రాప్తమో కొంచెం పనిలో చెయ్యి తిరగగానే మాలాంటి చిన్న యూనిట్లో పనిచేయడం వాళ్ళకి పరువు తక్కువగాను పురోభివృద్ధికి ఆటంకంగాను కనిపిస్తుంది ఏం చేస్తాం దేశంలో నిజంగా ట్రైనింగ్ సెంటర్స్ అంటూ ఉంటే అవి మాబోటి వాళ్ళు నడిపే చిన్న యూనిట్లే అతన్ని వెళ్ళి గారిని కలవగానే ఫోన్ చేయమన్నా నిన్ను చేసాట నేను బయటికి వెళ్ళాను ఏం చెప్పాడు రాజు అంటే అక్కర్లేని విషయాలు అడగొద్దన్నారు కదమ్మా అందుకని మీరు లేరని పెట్టేశా మళ్ళీ చేస్తామన్నారు ఇంతవరకు అతి గతి లేదు బహుశా ఆర్డరు టైప్ అయి ఉండదు సోమవారం దాకా ఉండమన్నారో ఏమిటో మళ్ళీ బోలుడు ఖర్చు నా మనసంతా అందుకోబోయే ఆర్డర్ మీద రాబోయే డబ్బుల మీద తీర్చిబోయే అప్పుల మీద విహరిస్తోంది బహుశా ఈ ఆర్డర్ వచ్చింది సార్ అని మా బ్యాంక్ వాళ్ళకి చూపిస్తే పేమెంట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు కాబోలు అసలు ఈ బ్యాంక్ వాళ్ళని ఎవరు ట్రైన్ చేస్తారో మీ కాల్ముక్త దర్శాని పెద్ద బట్టల మూటతో ఒక పదిహేనేళ్ల కుర్రకుంక భుజం మీద చేయి వేసి ఆటో దిగి మా ఇంట్లోకి విజయం చేస్తోంది డెబ్భై ఏళ్ళ లంబాడీ నారీరత్నం చంగుబాయి ఆ మూట హాల్లో పడేసి అక్కడే గోడ కానుకుని సెటిల్ అయిపోయింది మేం వెనకటికి అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో లంబాడీలు ఒక వంద కుటుంబాలు ఉండేవాళ్ళు ఆ వీధిలో మేము టీవీ చూడ్డానికి ఎవరినైనా రానిచ్చేవాళ్ళం ఆదివారం సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ ఇళ్లలో నుంచి బోలెడు మంది పిల్ల మేక వచ్చి కూర్చుని సినిమా చూసి పోయేవాళ్ళు పాప మా అత్తగారు వాళ్ళ కోసం వేరుశనకాయలు జంతికలు కూడా పెట్టేవారు ఆ కుటుంబాలన్నింటికి జంగుబాయే అధినాయకురాలు ఆరుగురు ఆడపిల్లలు ఆరుగురు మొగల పిల్లల్ని సాక్షాత్తు కన్న తల్లి చక్క చక్కని పిల్లో కవర్లు కుషన్ కవర్లు కుట్టి వాళ్ళ ఆడవాళ్ళ చేత కుట్టించి అమ్ముతుండేది అది తిరగని ఊరు లేదు వెళ్ళని ఎగ్జిబిషన్ లేదు అన్ని ఎంపోరియాలకి సప్లై చేసి కుటుంబ భారాన్నంతా ఒక్క చేతి మీద మోసేది కానీ ఏమిటో ఎప్పుడు దానికి డబ్బు ఇబ్బంది నెలకుసారి మా ఇంటికి వచ్చి కుషన్ కవర్లు పడేసి చుట్టాలు వచ్చారు కోళ్ళు కోయాలని రెండు మూడు వందలు పట్టుకుపోయేది మళ్ళీ రెండు రోజుల్లో వచ్చి డబ్బులిచ్చి మూట పట్టుకుపోయేది ఈ గోల వీటి నాకు అని విసుగ్గా ఉన్నా కుటుంబం కోసం అది పడే తాపత్రయం చూసి ఏమీ అనలేకపోయేదాన్ని ఆ అద్దె ఇల్లు వదిలేసి ఇరవై ఏళ్ళైనా అది మాత్రం నన్ను వదలలేదు ఏం తల్లి పొద్దున్నే నామాద దండయాత్ర చేసావు నేను ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా నీ కాలు ముక్త దొరసాని అంత మాట అనకు నేనే నీ కాలు ముక్త ఇవాళ నన్ను తలిచి వదిలేయి నాకుండేదే నెలకొక్క ఆదివారం పైగా చేతిలో దమ్మిడి లేదు ఎంచక్క ఏ జూబ్లీ హిల్స్లోనూ బంజారా హిల్స్లోనూ తిరక్క నా ప్రాణాలు ఎందుకు తీస్తావు మా ఇల్లు చూడు ఎంత వాటంగా ఉందో ఈ కొంపకి షోకులు ఎందుకు ఎట్లా చెప్తావు దర్శాని మన తాన పైసలు అడిగిపోతాయి నేనేమన్నా నిన్ను పైసలు అడిగినా నా పనితనం చూసి మెచ్చిటోళ్ళు కావాలా నిన్న అందరింటికి ఎందుకు పోతా ఇసుమంటి పని మెచ్చాలనంటే దిమాగ్తో పాటు దిల్లు కూడా ఉండాలే ఎన్ని సంధి నిన్ను చూద్దామని గుబులైతు కానీ ఒక్కటే కాళ్ళు నిప్పులు చేతనైతలేదు లేదు సిన్నాళుడు ఆటో తీసిండు పోయి రావే అత్తా అని నిచి తోలిండు ఏ నీ కొడుకులు ఏమైనా ఏం కొడుకులు దర్శాని కూసోమంటే నిలుసుంటరు నించోమంటే కూసుంటరు ఆండ్ల పెండ్లాలు నడవమంటే పరుగులు పెడతారు అవుతుంది ఓ బెట్ట బారాతి జర నీళ్లు నాయనా చక్కె ఏమాకే బేటా వెంటనే ఈకిలించుకుంటూ భారతి నాలుగు బ్రెడ్ ముక్కలు రెండు మగ్గులు ఛాయ్ తెచ్చి వాళ్ళ పక్కన పెట్టి మూట విప్పసాగింది చచ్చేం రాజీవా ఇక పన్నెండు అయినా సరే ఏదో ఒకటి కొనకుండా ఇది నన్ను వదలదు ఎప్పుడు మూడు నాలుగు నెలలకోసారి పెద్ద మూటతో ఆదివారము మరి ఏ పండుగ పూట పొద్దున్నే వచ్చేస్తుంది ఇంకా ఆవేళ నాకు అవసరం ఉన్నా లేకపోయినా ఓ రెండు బెడ్ స్ప్రెడ్స్ నాలుగైదు క్వశ్చన్ కవర్లు మా కోసమే కుట్టారని చెప్పి అదే సెలెక్ట్ చేసి అదే ధర కూడా నిర్ణయం చేసి డబ్బులకి ఎప్పుడుకొచ్చేది తేల్చేసి అవి హాల్లో దివాన్ మీద పడేసి వెళ్ళిపోతుంది ఇంతలోకి తన సిగరెట్ పెట్టి ఏమైపోయిందేనని వెతుక్కుంటూ ఈయన హాల్లోకి వచ్చారు ఏందోరా మంచి కొనవా మా మిసులోడు రోజు నిన్ను యాదు చేస్తాడు నువ్వు ఇచ్చిన అంగీలు చూసుకుని ఏ నువ్వు కూడా మీ ఆయనకి ఏం కొనవా ఏం దొరా అంత ఆగమైపోయే సిన్నోడు ఏ పని చేస్తలేడు మొన్న వాని బిడ్డకి పెళ్లి చేసిన ముప్పై వేలయినయి మా ఆడోళ్ళు మునిపోట్లు లెక్కన పనిచేస్తలేరు మన ఢిల్లీలో వారం ఉండి వచ్చినాం ఇరవై వెయ్యిల సరుకు కూడా పోలే ఊకే చూస్తారు పోతరు చూస్తారు పోతరు ఇదే సర్కాల వాళ్ళ అంగట్లో ఎంతంటే అంత ఇచ్చి కొంటరు నీ ముక్త రెండు అంగీలుయేవా ఇంకేముంది ఈయనకి నేను తప్ప ప్రపంచంలో ఆడవాళ్ళంటే ఎక్కడ లేని జాలి అందులోనూ కష్టపడి ఆడవాళ్ళంటే ఆయనకి చాలా గౌరవం అంట నేను ఈకేపో రెండు శుభ్రమైన చొక్కాలు పట్టుకొచ్చి ఇచ్చేశారు నేను లోపలికి వెళ్ళి వేసుకున్నా నీకేమిటి దాన్ని చూస్తే అంత ఇది మనకన్నా బాగానే ఉంది తెలుసా ఒక్క రూపాయి అప్పులేదు ఊరికే పేదరికి తెలుస్తుంది దాని మాటలు నమ్మకండి పూర్లేస్తూ పెద్దది మన ఇంటికి వచ్చింది ఏదో ఒకటి తీసుకుని పంపేసి నాకు వడ్డించు బయటికొచ్చా చిన్నదానికి వర్ణిస్తోంది సూడు కోడలు పాపమ్మ ఈ పింకు మీద అందరూ బులుగు బాగుండదన్నారు నేనే డిజైన్ పుస్తకాల్లో చూసి మన అమెరికా పాపమ్మ కోసం మూడు నెలల సంధి కుట్టుకొచ్చిన ఇసు పని ఏడన్నా చూపి మొన్న శాలిన్ రెడ్డమ్మ వచ్చి అడిగితే కూడా ఇయ్యలే మన పాపమ్మ ఆడ ఇది వాడిందంటే ఇక మనకన్నీ అమెరికా ఆడర్లే ఇంతకీ ఎంత చెప్తున్నావు అందరికీ పన్నెండు వందలు మనకైతే పదకొండు వందల ఇరవై ఇదిగో దొరసాని నీ పోతున్న బుధవారం ఈ పిల్లగారిని దోలిస్తా జరా ముసిలోని దవాఖానకు కొంచెం పోవాలి ఇవ్వవలసిన డబ్బు తలుచుకున్న ప్రాణం విలవిల్లాడినా ఆ అందమైన బెడ్ స్ప్రెడ్ని అమెరికా పాపమ్మని తలుచుకునేటప్పటికీ నా బుర్ర పనిచేస్తేగా ఈ లోపలే అది మూట కట్టేసి చల్ బేటా అని ఆటో ఎక్కి తుర్రుమంది నిజంగా దీనికి మార్కెటింగ్లో గౌరవ డాక్టరేట్ ఇవ్వచ్చు పన్నెండు కల్లా అందరి భోజనాలు అయిపోయాయి ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అన్న మనసంతా భువనేశ్వర్ నుంచి రావాల్సిన కాల్ మీదే ఉంది ఇంతలో ఫోన్ మోగింది మేడం మా ఎమ్డి మిస్సెస్ అనిత అగర్వాల్ మాట్లాడతారట లైన్లో ఉండండి పది నిమిషాలు ఫోన్ పట్టుకుని వెళ్లాడాక అవతల నుంచి వినిపించింది హలో గుడ్ డే డాక్టర్ నా కంగ్రాట్స్ చెప్పండి ఏమిటి విశేషం మొన్న ఆమ్స్టర్డామ్ ట్రేడ్ ఫేర్లో మేము పార్టిసిపేట్ చేశాం కదా అప్పుడే మా ఎక్స్పోర్ట్స్ జిఎం కాల్ చేశారు మాకు టూ మిలియన్ యుఎస్ డాలర్స్ కాంట్రాక్ట్ వచ్చిందట మనం రాత్రి అంజుమన్లో డిన్నర్ కలుద్దాం ఎయిట్ థర్టీ షార్ప్ మీ దిల్ని కూడా తీసుకురండి అదే మీ డాక్టర్నిలా నాకు ఆవిడకు ఎందులోనూ సాపత్యం లేకపోయినా అందరినీ ఏకం చేసే లయన్స్ క్లబ్బుల పుణ్యమాని ఇంట్లోనే పిఏని పెట్టుకోగల ఉన్న వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం అయ్యారు ఇంకా ఫోన్ వచ్చేట్లు లేదులే అని అన్నీ సర్దుకుని మధ్యాహ్నం నిద్రకు ఉపక్రమించా ఎవరో గాని చాలా కరెక్ట్గా చెప్పాడు మిత్రులు భోజనాల వేళ శత్రువులు ఎప్పుడు నిద్ర వేళ వస్తారని నిజమైనట్టు మోగింది ఫోన్ మా సేల్స్ ఇంజనీర్ నుంచి భువనేశ్వరేమోనని గట్టిగా అరుస్తున్నా ఏమిటి నిన్న మొన్న ఫోన్ చేయలేదు నెమ్మదిగా మాట్లాడండి మేడం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అదేమిటి ఎప్పుడొచ్చారు ఆర్డర్ ఇచ్చారా మనకు రాలేదు మేడం సెకండ్ వేస్ట్కి ఇచ్చారు మీతో మాట్లాడేట్టు కదా మన స్పెసిఫికేషన్స్ కొంచెం మార్చామన్నారు సరే మీరు ఎటు వెళుతున్నారు కదా అని మనిషి వస్తున్నాడు కదా అన్నాను అది కాదు మేడం మీరు అర్థం చేసుకోలేదు మేమేమన్నా చెప్తే మీకు కోపం వస్తుంది ఆయన మీకు బాగా తెలిసిన వాళ్ళు అన్నారు అవును ఎన్నో ఏళ్ల నుంచి సప్లై చేస్తున్నాం కదా బాగానే తెలుసు ఏం లాభం మేడం అవతల వాళ్ళు వాళ్ళ అబ్బాయికి స్కూటర్ కొనిచ్చారు ఆయన నన్ను చూసి పైగా కేకలేశారు టూ అవర్స్ వెయిట్ చేస్తే కానీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీది ఫినిషింగ్ బాగలేదయ్యా సర్వీసింగ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు మీ మేడంతో చెప్పు అన్నారు అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తే మీరు దొరకలేదు మేడం అందుకని వచ్చేసా సర్లేండి రేపు ఆఫీసులో కలుద్దాం అని ఫోన్ పెట్టేశాను ఏమిటి దారుణం ఎంతో పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు ఇలా అంత పెద్ద సైంటిస్ట్ని ఇది ఉంచండి సార్ అని ఎలా అనగలను అక్కడికి ఏదన్నా గిఫ్ట్ కొందామనుకుంటే నేను వెళ్ళే రోజున బ్యాంకులో డిపి లేకపోయింది రా మెటీరియల్స్ వర్కర్స్ ఉంటే ఇండస్ట్రీలు నడుస్తాయనుకుంటారు మా బ్యాంకు వాళ్ళు ఎంత పొరపాటు జరిగిపోయింది కల్పవృక్షం లాంటి డిపార్ట్మెంటు పరాధీనం అయిపోయింది నాతో మాట్లాడాను మాట్లాడాను అంటారు నాతో ఏం మాట్లాడారు ధరలు ఎక్కువయ్యాయి కష్టంగా ఉంటుంది మేడం అన్నారు గవర్నమెంట్కి ఏం కష్టం అండి అయినా మాదే లోయెస్ట్ కదా అన్నాను అంటే అంటే ఏంటో అనుకున్నాను ధరలు ఎక్కువయ్యాయి అంటే అంత పెద్ద ఆఫీసరు ఛ నన్ను ట్యూబ్లైట్ అని అందరూ ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్థమైంది దేవుడా నన్ను అనిత అగర్వాల్లా కాకపోయినా కనీసం జంగూబాయిలాగా అయినా పుట్టించకుండా బుత్తిగా బిజినెస్ భాష అని టెక్నోక్రాట్గా ఎందుకు పుట్టించేవరా ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్జరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా పలానా అవి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టిఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి